హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారందరూ? ఈరోజు సింపుల్గా అయిపోయేది, టేస్టీగా ఉండేది, హెల్తీగా ఉండేది, న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉండేది ఓ ఫుడ్ చేసి చూపించాలనుకున్నానండి. దానికి ప్రిపరేషన్ చేస్తున్నాను, ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు మీకు చూపించడమే ఏమిటంటే, బాండీ వెచ్చబెట్టేశానండి. సింపుల్గా అయిపోవాలని తొందరగా చేసి చూపిస్తున్నాను. బాండీ వెచ్చబెట్టేశానండి ఆల్రెడీ. ఇదిగో నూనె కొద్దిగా అయితే సరిపోతుందండి, ఎక్కువక్కర్లేదు. తర్వాత నూనె వెచ్చబడుతుంటే మిగతా పోపు దినుసులన్నీ వేసి మీకు వీడియో చూపిస్తున్నాను. ఇదండి మినపప్పు, సింపుల్గానే అయిపోవాలని తొందరగా చేసి చూపిస్తున్నాను. ఓకే, ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నది ఒక్కటైనా సరిపోతుందండి, ఎక్కువ ఇబ్బంది అవసరం. ఎక్కువ రకరకాలైన ఆహారాలు ఎక్కువక్కర్లేదు, ఒకటైనా అన్ని వాల్యూస్ ఉన్నది మనం చేసుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే తక్కువ సమయంలో వంట అయిపోతుంది. ఒకే ఒక్క పదార్థంతో మనం అన్నీ చేసుకోవచ్చు. చూపిస్తాను ఆ విధానమే నేను చూపించబోతున్నాను. ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మీకు చూపించాలని అన్నీ రెడీ పెట్టి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి పప్పు, ఆల్రెడీ పప్పు ఏం చేశా కదా, ఈ పప్పు ఉడకపెట్టి పెట్టానండి. ఇందులో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను సింపుల్ అయిన పద్ధతిలో, తేలికైన పద్ధతిలో. ఇదిగోండి ముందు పదార్థం వేసి చూపించేస్తాను, తర్వాత మిగతా వేస్తాను. ఒక నిమిషం గతంలో మీకు ఒకసారి చూపించాను ఇది. ఇదేనండి నేను మల్టీవిటమిన్ బ్రకోలీ పౌడర్ చేసి, డ్రై రోస్ట్ చేసి బ్రకోలీ పౌడర్ని నేను ఇలా సీసాల్లో దాచిపెట్టుకున్నానండి, ఇలా గాజు బౌల్లో. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు, కూరలేని లేనప్పుడు, అంటే వర్షాకాలం కదా, అటువంటి సమయంలో ఇది ఉపయోగపడుతుంది. అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయండి. ఆ తర్వాత ఇవ్వండి అయిపోతుంది. తేలికైన పద్ధతిలో ఇవ్వండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది ఏమిటి అంటే, అందులో కేవలం ఫైబర్ ఒకటే కాదు, అన్ని విటమిన్స్ వస్తాయి కదా, 14 రకాలైనటువంటి విటమిన్స్ వస్తాయండి. దానితో ఇవి కూడా కలిపితే మరింత న్యూట్రిషన్ వాల్యూస్ తోటి హెల్తీగా తినచ్చు, అలాగే ఒంటికి మేలు చేస్తుంది, తక్కువ సమయంలో అయిపోతుంది, అలాగే రుచిగా కూడా ఉంటుందండి. నేను ఆల్రెడీ చేసి చూసి ప్రాక్టికల్ మీకు చెప్తున్నాను. ఓకేనా? తర్వాత ఇంకొకటి, ఇంకా 2-3 వేస్తానండి ఎక్కువైన. ఇదిగోండి మన ఫేవరెట్ పసుపు. ఓకే, కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సాల్ట్, మనం తినే సాల్ట్ని బట్టి వేసుకోవడమేనండి. ఆ తర్వాత ఇంకొకటి వేస్తాను, ఈ రెండు కలిపేసి ఇంకొకటి వేసి చూపించేస్తే అయిపోతుందండి. తేలికైన పద్ధతిలో కొత్తిమీర ఎందుకు వేస్తున్నాను అంటే, రుచితో పాటు ఆరోగ్యంతో పాటు ఒంటికి చలవ చేయాలి. ఇది అసలు బ్రొకోలీనే చాలా మంచిదండి, దాంతోపాటు ఈ ఆకుకూర కూడా కలుస్తుంది అనుకోండి, 100% రిజల్ట్ వచ్చేస్తుంది. అదేనమాట సంగతి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇది మరి చప్పగా ఉంటుందేమో, నేను కొద్దిగా ఆమ్చూరు పొడి వేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఉంపుల్లపుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది, ఎవరు బాగుండలేదు అని అనుకుంటే చక్కగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు, అలాగే అన్ని విటమిన్స్ లోపలికి వెళ్తాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ సమయంలో వీడియోలు చేయాలని డిసైడ్ అయిపోయానండి, అందుకే అన్నీ ప్రిపేర్ చేసి మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు డిష్ అవుట్ చేయడమేనండి తేలికైన పద్ధతిలో. మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి, అందుకే కొంచెం సమయం తీసుకున్నాను. ఓకేనా? ఇదిగోండి డిష్ అవుట్ చేస్తున్నాను. తక్కువ సమయంలో చూపించాలి అని నేను ప్రిపేర్ చేశానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.